హాయ్ అండి నమస్తే ఈరోజు వంకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూద్దామండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి తర్వాత ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోండి మీరు గుత్తి వంకాయలా కూడా వేసుకోవచ్చు నేను పిల్లలు తినరాని ఇలా వేశాను తర్వాత మూత పెట్టి అవి మగ్గనివ్వండి లోపు మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర మూడు లవంగాలు ఒక మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి తర్వాత హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఆ తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి వెల్లుల్లిబులు వేసుకోండి ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి ఈ పేస్ట్ని వంకాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకోండి సిమ్లోనే పెట్టండి మధ్య మధ్యలో కలుపుతూ ఒకసారి ఫ్రై చేసుకుంటూ ఉండండి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఒకసారి మొత్తం మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం ఇంకా ఆయిల్ సపరేట్ అయిందంటే దింపేసుకోవచ్చండి మనకు ఆయిల్ సపరేట్ అయింది కదా ఇంకా చాలండి అంతేనండి వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్